రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో ఎనమదల అగ్రహారం గ్రామాలకు మేజర్ పంచాయతీ అయిన ఎనమదల గ్రామ పంచాయతీలో సుమారు 1621 మంది ఓటర్లు ఉన్నారు. ఎనమదల అగ్రహారం గ్రామ ప్రజలు సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా పదవి పంపన వీర వెంకటరమణ నామినేషన్ వేయడం జరిగింది. నలుగురితో కలిసి మెలిసే లక్షణం కలిగిన వ్యక్తి అని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే స్వభావం కలవాడని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు. సందర్భంగా మీడియాతో సర్పంచ్ అభ్యర్థి పంపన వీర వెంకటరమణ మాట్లాడుతూ గ్రామంలో రోడ్ల సమస్య ఉందని, డ్రైనేజీ వ్యవస్థ వ్యవస్థీకరించాలని, అగ్రహారం గ్రామానికి శ్మశాన వాటికకి స్థలం కేటాయించాలని, పెన్షన్ సదుపాయం అర్హులందరికీ అందించాలని, అన్ని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలందరి ప్రోత్సాహంతో సర్పంచ్ పదవికి మళ్లీ పోటీ చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్గా గెలిచాను. గెలిచి పార్టీ ఏదైనా సరే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాను. ఆ అభివృద్ధి పదంలో నడిపించిన బట్టే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ప్రజలందరూ నన్ను సర్పంచ్గా మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. అందువల్ల మళ్ళీ నేను అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆనందిస్తూ మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కావున ప్రజలందరూ నా పక్షంగా ఉన్నారు. మరింత ఎనమదల గ్రామం మరియు అగ్రహారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎనమదల అగ్రహారం విలేజ్ను కూడా అభివృద్ధి పదవులను నడిపించి దాన్ని కూడా చాలా అభివృద్ధి పరచాలని, ప్రజల సమస్యలను తొందరగా తెలుసుకొని ఆల్రెడీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు అవగాహన ఉన్నది కాబట్టి ఈసారి కూడా వాటిని అన్నింటినీ పరిష్కరించే మార్గంలో పయనిస్తానని చెప్పింది. ఇప్పుడు ఎనమల గ్రామ పంచాయతీ పరిధిలో నేను పోటీ చేస్తున్నందుకు నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. కాబట్టి మన జగనన్న ఆశయాలను ఆయన పరిపాలనను మనం ఆస్వాదించుకుంటూ, ఆయన పెట్టిన పథకాలన్నీ లబ్ధి పొందుతూ మనం గ్రామాన్ని మరింత అభివృద్ధి పరచుకోవాలని కోసం మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాల్సిన ప్రార్థన చేస్తున్నాను.